వెల్కమ్ టు 99 టీవీ, నేను సాయసుధ. ఇక డీటెయిల్స్ చూస్తే, ప్రభుత్వ ఆదాయం పెంపు హామీల అమలుపై సీఎం రేవంత్ దృష్టి పెట్టారు. ఆ దిశగా చకచక అడుగులేస్తున్నారు. రేపటి కేబినెట్ సమావేశంలో ఆదాయం పెంపు మార్గాలపై సుదీర్ఘంగా చర్చించేందుకు సిద్ధమయ్యారు. విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా సర్కారు వ్యూహాలు చేస్తుంది. విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ధీటుగా సమాధానం చెప్పేందుకు సర్కార్ రెడీ అవుతుంది. 6 గ్యారంటీల అమలుతో పాటు రైతు రుణమాఫీ లక్ష్యంగా రాష్ట్ర ఆదాయం పెంచేందుకు అన్ని విభాగాన్ని సమన్వయం చేసేలా సీఎం రేవంత్ ప్లాన్ చేశారు. ప్రధానంగా ఆదాయం తెచ్చిపెట్టే వాణిజ్య పనులు, స్టాంపుల రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్ మైనింగ్ విభాగంపై పూర్తి ఫోకస్ పెట్టారు. ప్రతి నెలా ఆదాయం పెంపును సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు.